చేస్తారు ఇది సంస్థ బాసప్త 10th షెడ్యూల్ లో ఉన్నది 10th షెడ్యూల్ ప్రకారం దీన్ని మేము ఏడాది లోపు చేసుకోవాలి చట్టం ప్రకారం మేము ఇప్పుడు సెపరేట్ చేసుకున్నాం మీరు మీ విశ్వవిద్యాలయం ఆంధ్రలో బ్రహ్మాండంగా పెట్టుకోండి మిమ్మల్ని వద్దంటున్నామా డబ్బులు చదువుకుంటామంటే మీకు 15% సీట్లు ఇవ్వాలి చట్టం ప్రకారం సీట్లు ఇస్తాం బాసప్త మీ పిల్లల పేరు మీద కట్టుకోవాలి మా పిల్లల మీద మేము కట్టుకుంటాం అంతే కదా డబ్బును మా ఓనికి ఎవరికైనా ఆంధ్రాలు దొరికితే కూడా మేము కట్టుకుంటాం ఫీజు ఇక్కడ మీ ఓన్ సీట్ దొరికితే మీరు కట్టుకోండి దీనిలో కూడా వద్దయ్యా ఇది కూడా ఇబ్బంది ఉన్నది దీనిలో ఏమైనా పంచాయతీ ఉన్నదండి ఏమైనా తప్పు ఉన్నదా ఇంట్లో ఒక పక్కకేమో మేము రోజు 150,000 కోట్లతో సింగపూర్ పోటీ రాజధాని కడతామంటారు పిల్లల ఫీజులకు బడి ఫీజులు కట్టడానికి చేత కదా మరి సింగపూర్ కట్టద్దు ఆంధ్రాలో కానీ బడి ఫీజు కట్టరాదండి ఎక్కడ విచిత్రం ఇది నాకు అర్థం కాదు ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు అది మనం పట్టించుకునే అక్కర్లేదు ఇక అప్పుడు కొట్లాడేటప్పుడు ఉద్యమం అప్పుడు ఎట్లా మాట్లాడిందో ఇప్పుడు పాపం ఇంకా కూడా కొంత చింత దచ్చిన పులుపు సావాలని మాట్లాడుతున్నారు కానీ అవేమి సాగాయి నేను చెప్తున్నాను అనవసరంగా ఆంధ్ర నాయకులారా ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్ర మంత్రులారా మీ యొక్క పిచ్చి పనులు బంద్ చేసుకోండి మీ మానన మీరుండండి మా మానన మేముంటాం ఎవరి పని వాళ్ళు చేసుకుందాం మీ రాష్ట్రాన్ని మీరు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు నువ్వు జోరుగా మాట్లాడిన కూడా మాత్రం అభివృద్ధిలో పోటీపడిన దమ్ముంటే రైపు మాత్రం పోటీపడి అభివృద్ధిలో గాపం చెయ్యి ఇలా మేము చెప్తున్నాం నన్ను తెలంగాణలో రాజ్యం చేయరాదు అన్నట్టు ఎకసక్కలు మాట్లాడు మేము మాట్లాడుతున్నాం ఇలా దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండి ప్రజలకు మంచి పనులు చేయడంలో పోటీపడండి మీ రైతాంగానికి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి గొప్ప రైతులను తయారు చేసుకోండి అట్ట చేసుకోండి కానీ ఇక్కడ తెలంగాణలో పొద్దున్నే తీడో పంచాయతీ పెడతాం కయ్యం పెడతాం అంటే అది మీకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు మేమేం పట్టించుకోం మీ గొప్ప అందువల్ల మీ మానన మీరు ఉండండి మా పని మమ్మల్ని చేసుకోనియండి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మాకు జయశంకర్ సార్ నేర్పింది కూడా కదే మాకు మంచిది వద్దు మాది మాకుంటే చాలు మీకేమో మంచి దాని మీద ఆశ మాది కాందాన్ని మాదే మేము అనం మాకు అది గిట్టనే గిట్టదు అసలు జయశంకర్ సార్ మాకు అది నేర్పలే మంది తీసుకోమని నేర్పలే మనది మనం కాపాడుకోండి బిడ్డ అని చెప్పిండు అందుకే ఆయన పేరు పెట్టుకున్నాం శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా స్టాల్స్ పెట్టించారు కంపెనీలు కూడా చాలా వచ్చినాయి చాలా సంతోషం అవన్నీ నేను చూసిన ఇక్కడ ఎగ్జిబిషన్ బాగుంది కానీ నిజంగా ఫీల్డ్ మీద అట్లా లేదు పరిస్థితి ఇక్కడ పెట్టింది చూస్తే గమ్మతే అనిపిస్తుంది మనకు కానీ నిజంగా రైతుల ఫీల్డ్ మీద అట్లా లేదు అది జరగాలి నిజంగా వస్తేనే సంతోషం పట్టిగా మనం ఆడంబరాలకు డంబసారం మాట్లాడుకుంటే పనికిరాదు గ్రీన్ హౌస్ ఉన్నది గ్రీన్ హౌస్ మన దగ్గర ఉన్నదే తక్కువ ఆంధ్రలో ఇయ్యాలి మనకు అంటే 1000 మీటర్లు ఇచ్చింది ఆ 1000 మీటర్లకు ఎందుకు ఇచ్చినట్టు కథ వీళ్ళు ఇచ్చింది కూడా ఏం లేదు రూపాయి ఇయ్యలేదు గ్రీన్ హౌస్ కల్టివేషన్ అనేది తెలంగాణలో బాగా పండుతుంది ఆంధ్రాలో పండేది ఉంటే దానికి పెడతారు సబ్సిడీ పెడతారు 10-10 ఎకరాలకు పెడతారు 90% వాళ్ళకి కొట్టకపోదు ఒక తెలంగాణలోనే పండుతుంది కాబట్టి దానికి పెట్టలేదు రేపు రాబోయే రోజులలో తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ కింద 1000 ఎకరాలు తీసుకోపోతుంది తెలంగాణ గవర్నమెంట్ మీరు హైదరాబాద్ చుట్టూ 50 కిలోమీటర్ల లోపు ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన గ్రీన్ హౌసే కనపడుతుంది దానిలో బీసీలకు దళితులకు గిరిజనులకు ఇతర రైతులకు కూడా ఇవ్వబడుతుంది మీకు అందరికీ ఆ ప్రాజెక్ట్ త్వరలో మీ ముందుకు వస్తే మీ మంత్రి గారు చెప్తారు దాన్ని పిలుచుకుందాం దాని మీద సబ్సిడీ కూడా పెంచుతాం ఈ 1000 మీటర్లు తీసేస్తాం మనం బీహార్ తరహా పోదామా హర్యానా తరహా పోదామా ఏది పోదామో ఆలోచించుకుందాం రైతాంగానికి 3 ఎకరాలు ఇస్తే మంచిదా 5 ఎకరాలు ఇస్తే మంచిదా ఏది ఇస్తే మంచిదో ఇచ్చుకుందాం త్వరలోపునే ఆ పాలసీ మీ ముందుకు వస్తే నేను మనవి చేస్తా ఉన్నా పూనం మాలకొండయ్య గారు సెక్రటరీ గారు నాకు చెప్పిన ఇంతకుముందే గ్రీన్ హౌస్కు ఏదైతే కరెంట్ ఇస్తున్నారో కమర్షియల్ కరెంట్ బిల్లు వసూలు చేస్తున్నారని చెప్పారు కానీ తప్ప అది గ్రీన్ హౌస్కు ఇవ్వాలనిచ్చి దానికి ఎంత డబ్బు అయినా ప్రభుత్వం పే చేస్తుంది గ్రీన్ హౌస్ కరెంట్ బిల్లు మాఫీ చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రైతాంగానికి జయశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇది ఒక మంచి కబురు నేను చెప్తా ఉన్నాను గ్రీన్ హౌస్కి ఇచ్చే పవర్ కూడా వ్యవసాయకి ఇచ్చే పవర్ లాగానే ట్రీట్ చేస్తాం మీకు కూడా అదనపు ఛార్జ్ ఏమి ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అయితే ఇక్కడ బాధ ఏంటంటే ఒక విషయం రైతాంగం కూడా ఆలోచన చేసుకోవాలి